ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం ప్రియులారా యేసుక్రీస్తు వారు మనలను ఎంత ప్రేమించారో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది ఆయన ప్రేమ వర్ణించలేనిది ఆయన ప్రేమ వివరించలేనిది ఆయన ప్రేమ వర్ణించి చెప్పజాలనిది ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మనల్ని ప్రేమించనంతగా అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు కాని మనల్ని కట్టుకున్న వారు కాని మనము కన్నవారు కాని మనకు తోడబుట్టిన వారు కాని మన స్నేహితులు కాని మన బంధువులు కాని ఈ ప్రపంచంలో ఎవరైనా యేసుక్రీస్తు వారు ప్రేమించినంతగా మనలను వారు ప్రేమించలేదండి యేసుక్రీస్తు వారి ప్రేమ అంత గొప్ప ప్రేమ ఊహించలేనిది ఊహకు అందనిది కొలతలు వేయలేనిది క్రీస్తు ప్రేమ ఆయన మనలను అంతగా ప్రేమించాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూడగలిగితే యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఆ యేసు ప్రేమను గురించి మాట్లాడుతున్నారు బైబిల్లో యోహాను గారి గురించి రాయబడిన మాట ఏంటంటే శిష్యులలో ఉన్న యోహాను యేసు ప్రేమించిన శిష్యుడట ఆయన ఆ యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఆ యేసు తననే కాదు మనలను ఎంత ప్రేమించాడో ఈ ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడండి చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఎంత మంచి మాట అండి మళ్ళా చదువుదాం మాట మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అంటున్నాడండి యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు బాగా ఆలోచించాలి తననే కాదు మనలను కూడా ఆయన ప్రేమించాడు ప్రేమించుచు అని వ్రాయబడింది అక్కడ చూడండి ప్రేమించుచు అంటే ఇప్పటికీ ఎప్పుడో ప్రేమించాడండి రక్తం కార్చేశాడండి మనలను విమోచించాడండి అయిపోయిందండి ఇక ఆయన ప్రేమ మన మీద తగ్గిపోయిందండి ఇక ప్రేమించటం లేదండి మనలను విడిచిపెట్టాడండి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి అని మీరు అనకండి ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మనలను ఇంకను ప్రేమించుచూనే ఉన్నాడు ఆ మాట చూడండి ప్రేమించుచు అన్నది చూడండి ప్రేమించాడు వదిలేశాడని కాదు ఆయన మనలను ప్రేమించుచునే ఉన్నాడట ఈరోజు శరీరధారిగా మన మధ్య లేకపోయినా ఆయన పరలోకంలో ఉండి కూడా మనలను ప్రేమిస్తున్నాడు క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన ప్రేమించి తన రక్తము వలన మనలను ఏం చేశాడట మన పాపముల నుండి విమోచించాడు విడిపించాడు ప్రాణం పెట్టాడండి అంత ప్రేమించాడండి మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మాటలైతే మేము ప్రాణం పెడతాము అంటారు కానీ మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి తల్లిదండ్రులు కూడా మన కొరకు ప్రాణం పెట్టరండి పిల్లలు కూడా ప్రేమించరండి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కపట ప్రేమలు
మనకు ఉపయోగపడతారు అనుకుంటేనే మనం ఇతరులను ప్రేమిస్తాం. మనకు ఉపయోగపడరు అనుకుంటే ఎవరు ఎవరిని ప్రేమించరు. భార్యను ప్రేమిస్తాడు భర్త ఎంతకాలం ఉపయోగపడగలిగినంత, అందంగా ఉండగలిగినంత కాలం. అందం తగ్గిపోతే, ఆరోగ్యం క్షీణించిపోతే మరొక భార్య కోసం వెతుకులాటలో లేరా. ఈరోజు ప్రేమ ఏమైపోయింది? క్షీణించిపోయింది. అందుకే ఈ లోకములో ఉన్న వాళ్ళ ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. యేసుక్రీస్తు వారి ప్రేమే నిజమైన ప్రేమ. ఎందుకంటే ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంత గొప్ప ప్రేమండి ఆయనది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడిన మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యోహాను గారు రాసిన సువార్త యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు వారు అలాగే శిష్యులు కూడా వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీకు తెలుసు కదా అని ఆయనతో చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో రోజు ఆయన సమాధిని జయించి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత మరలా ఆయా సందర్భాలలో శిష్యులతో ఆయన కలుసుకోవడం జరిగింది. ఒక సందర్భంలో శిష్యులతో కలిసి ఆయన భోజనం చేశాడు. అపోస్తలులతో కలిసి ఆయన భోజనం చేశాడు. వాళ్ళు చేపలు పడుతుండగా ఆయన వారి దగ్గరకు వచ్చాడని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మరలా చేపలు పట్టడానికి వెళ్ళారండి. చేపలు పడుతున్న వారి దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వారితో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రభు ఈ శిష్యులలో అపోస్తలులలో పెద్దవాడుగా పేరుగాంచినటువంటి పేతురుతో ప్రభు అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా. వీరిని ప్రేమిస్తున్న నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆంతర్యములో ఉన్న ఆలోచన ఏంటి? ఈ ప్రపంచంలో ఆయనను వెంబడించేవారు ఆయన కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది సత్యం, ఇది నిజం. ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించనంతగా మనము ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ముందు మీకు మాట చెప్పాను, ఎవరూ ప్రేమించనంతగా ఆయన మనల్ని ప్రేమించాడుగా. ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించనంతగా ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆయన అంటున్నాడు, మీరు కూడా నన్ను మీరు అంతగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించనంత అంటే అందరికంటే ఎక్కువగా నన్నే మీరు ప్రేమించాలి. ఆయన మాటల్లో ఆంతర్యం మనకు అర్థమవుతుంది. యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా. సహోదరులుగా వీరిని ప్రేమిస్తున్నావు నీవు, మరి వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే యేసును వెంబడించేవారు ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. మనమంతా ఆ రోజు పేతురుని అడిగాడు, ఈరోజు వాక్యం ద్వారా మనలను అడుగుతున్నాడు. మీరు ప్రేమించగలుగుతున్నారా యేసుక్రీస్తుని ఎక్కువగా? ఏమంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నీకు తెలుసు కదా ప్రభువా నేను ఎక్కువగా ప్రేమించుచున్నాను. మరలా అడిగాడండి. అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసు నా గొర్రె పిల్లలను మేపు అన్నాడండి. మరలా అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అన్నాడు. మరలా అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడుసార్లు ఆ భాగంలో యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తున్నావా
వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడండి. పేతురు గారు అబద్ధం ఆడలేదు, నేను ఎక్కువగానే ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలుసు కదా అన్నాడు. ఆ రోజు ఆ శిష్యుణ్ణి అడిగాడు, ఈరోజు మనలను అడుగుతున్నాడు. మనం కూడా యేసుక్రీస్తుకి ఎవరం? శిష్యులమే. ఆనాడు ఆ శిష్యులతో, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఆ క్రమంలోనే మనం కూడా బాప్తిస్మం పొందుకొని యేసుక్రీస్తుకు ఏమయ్యాం? శిష్యులమైపోయాం. శిష్యులుగా మనం ఈ లోకంలో ఏం చేయాలో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించనంతగా ఎక్కువగా యేసుక్రీస్తునే ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలో నుండి మనలను ఆయన రక్షించుకున్నాడు. గొప్ప రక్షణ ఆయన మనకు ప్రసాదించాడు. కనుక ఆయననే మనం ఎక్కువగా ప్రేమించాలి. అలాగని ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, మీ రక్త సంబంధుల్ని ఇద్దని కాదండి. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు కదండి. అలాగని యోహాను అక్కడున్న సహోదరులను ప్రేమించకూడదా? ప్రేమించవచ్చు, కానీ వారికంటే ఎక్కువగా యేసుక్రీస్తును ప్రేమించాలి. అది అర్థం. బైబిల్ గ్రంథంలో మనుషుల్ని ప్రేమించవద్దని దేవుడు చెప్పలేదండి, ప్రేమించమనే చెప్పాడు. ఒకసారి బైబిల్ చూడండి, ఎఫేసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫేసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో సంఘములో ఉన్నవారికి దేవుడు చెబుతున్న మాటలు మీరు చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూసారండి, అంటే నన్నే ప్రేమించాలి, మీరెవరిని ప్రేమించకూడదని కాదు. ఒక భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. పురుషులారా, మీరును నేను ప్రేమించాను కదా, మీరేం చేయాలంటే మీ భార్యలను ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే ఎలానట? అటువలే క్రీస్తు కూడా. పౌలు గారు ఎంత మంచి మాట చెబుతున్నారండి. అటువలే అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, అనగా సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, సిలువకు అప్పగించుకున్నాడు మనల్ని ప్రేమించి. మనలో కళంకం ఉంది, మనలో ముడత ఉంది, అవునా? ఎన్నో కళంకాలు మనలో ఉన్నాయి. అలాంటి మనలను దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రేమించారు. అటువలే క్రీస్తు కూడా అన్నాడు కదండి, మనలో లోపాలున్నా ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. మరి భార్యలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకోండి, భర్త ఏం చేయాలి? ప్రేమించి తనతో కలిసి ఉండాలి, అంతే కదండి. విడనాడకూడదు. భర్త భార్యను ప్రేమించాలి. ఎలాగూ అంటే యేసుక్రీస్తులా. ఆయన మనల్ని విడిచిపెట్టాడండి. యేసుక్రీస్తు వారు మనల్ని విడిచిపెట్టలేదండి. కళంకం ఉందని, ముడత ఉందని, అట్టిది ఏదో ఉందని, ఏవో లోపాలు ఉన్నాయని ఆయన మనల్ని విడిచిపెడితే ఈరోజు దిక్కుమాలిన అయిపోయేవాళ్ళం, మనకు దిక్కు లేదు. ఎన్ని ఉన్నా ఆయన మనల్ని క్షమించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక భార్యలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు, భర్త ప్రేమించాలి. భర్తలో చిన్న చిన్న లోపాలు కనిపించవచ్చు, అలాగని తప్పులు చేయమని నేను ప్రోత్సహించడం లేదండి. సర్దుకుపోయే విధంగా ఉండాలి, అదే ప్రేమించడం అంటే. 28వ వచనం చూడండి, 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చాలండి, చూసారా, పురుషులు తమ భార్యలను ఏం చేయాలట? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తన శరీరమును వలె. తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో భార్యను కూడా అలా ప్రేమించాలి. తన శరీరంలో ఏమైనా ఇబ్బందులున్నా
తన శరీరాన్ని మనిషి ప్రేమిస్తాడండి. అలాగే కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా భర్త భార్యను ప్రేమించాలి. నిజంగా ఈ ఆజ్ఞలకు లోబడితే సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పండి? భర్త ప్రేమించకపోవడం, భార్య భర్తకు లోబడకపోవడమే ఎన్నో సమస్యలకు కారణం. కుటుంబాలు విడిపోవడానికి కారణం, కుటుంబాలు బలైపోవడానికి కారణం, ఎన్నో జీవితాల్లో ఆనందం లేకపోవడానికి కారణం, ఎన్నో సమస్యలకు కారణం, విడిపోవడానికి కారణం ఇవే కాదంటారా? ఆలోచించండి. ప్రేమించాలి. యేసుక్రీస్తును ప్రేమిస్తున్న మనం లోకంలో ఎవరిని ప్రేమించకూడదని కాదు, ఒక భర్తగా నీ భార్యను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తును ప్రేమిస్తున్న నీవు ఎవరిని ప్రేమించకూడదని కాదండి, నీకు దేవుడు అనుగ్రహించిన భార్యను నీవు ప్రేమించాలి. ఇంకా ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమించాలి? ఒకసారి ఆదికాండము 22:2 చూడండి. ఆదికాండము 22:2, అప్పుడు ఆయన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడండి. అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్నని కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పిన ఒక పర్వతములో అక్కడ ఉన్న పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నా కోసం అర్పించాలి అన్నాడండి. ఇక్కడ ఒక పదం మనకు ప్రత్యేకంగా వినబడుతుంది, కనబడుతుంది. ఏమిటంటే, నీవు ప్రేమించు ఇస్సాకును. ఇస్సాకు ఎవరండి? అబ్రహాముకు కుమారుడండి. అంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, యేసుక్రీస్తును ప్రేమించాలి. కాబట్టి ప్రపంచంలో మనం ఎవరిని ప్రేమించకూడదని కాదండి, నీ భార్యని నీవు ప్రేమించాలి పురుషుడా. అలాగే నీ గర్భాన పుట్టిన నీ కుమారుని, నీ కుమార్తెను కూడా నీవు ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి. ఈ మాట దేవుడు చెప్పకపోయినా మనం పిల్లల్ని ఏం చేస్తాం? ప్రేమిస్తామండి. చెప్పాడు గనక ప్రేమిస్తాం, చెప్పకపోయినా. ఈ మాటలు వినని లోకస్తులు కూడా పిల్లల్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రేమించాలి కూడా, పిల్లలను ప్రేమించాలి. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చాడు నీకు, కనుక ప్రేమించు. నీవు ప్రేమించు ఇస్సాకును నా కొరకు బలిగా, దహన బలిగా సమర్పించమన్నాడండి. వెనుక తీశాడా? వెనుక తీయలేదండి. ఇక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాముకు. ఏమిటో తెలుసా? తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడా, అబ్రహాము నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా? ప్రేమ లేదని కాదు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? తన కొడుకున నన్ను ప్రేమిస్తున్నాడా చూద్దాం. పెట్టాడు పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించానని నిరూపించుకున్నాడు? నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానని తన క్రియల ద్వారా నిరూపించుకున్నాడు. దేవుడు చెప్పగానే తన కొడుకును తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి కూడా తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, ప్రయాణం కట్టాడు, మోరియా దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించి పర్వతాల వరకు వెళ్ళాడు. ఆయన చూపించిన పర్వతాలలో ఒక పర్వతం మీద కట్టెలు పేర్చి, బలిపీఠము కట్టి, కట్టెలు పేర్చి, చేతులు కాళ్ళు కట్టేసి కొడుకువి కత్తి కూడా పట్టుకున్నాడండి. ఎందుకు? అర్పించటానికే. దేవుడు ఒకవేళ మన కుమారుణ్ణి అడిగాడు అనుకోండి, మనమేమంటాం? లేక లేక నా కొడుకే దొరికాడా ప్రభు, నీకు నేనేమైనా కావాలన్నానా? నీవే కదా ఇచ్చావు నాకు, ఇచ్చినట్టే ఇచ్చి మరలా అడుగుతావా? ఇది ఎక్కడ న్యాయం ప్రభువా? ఇది అన్యాయం కాదా? ఎవడు కొడుకుని అడిగితే మనమేమంటాం? అన్యాయం చేశాడు. చాలామందిని తీసుకుంటున్నాడు కదండి, ఆయన పిలుస్తున్నాడు, చాలామందిని తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత మనోళ్ళు ఏమంటారు తెలుసా? నాకు దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి, తన పిల్లలను తాను తీసుకుంటాడు. ఇక్కడ అబ్రహాము గారు నిరూపించుకున్నది ఏంటంటే, నేను నా కుమారుడు కంటే నా తండ్రి అయిన దేవుణ్ణి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కత్తి కూడా ఎత్తాడు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా, నీకున్న కుమారుణ్ణి నీవేమీ చేయొద్దు. అదిగో అక్కడ దగ్గరలో ఉన్న పొదలో పుట్టేలు కనిపిస్తుంది కదా, దాన్ని తెచ్చి నీ కుమారుడు ప్రతిగా బలివు.
నేను పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు నీవు నన్నే ప్రేమిస్తున్నావు నీవు నాకే భయపడుతున్నావని నాకు అర్థం అయిపోయింది ఈ మాటల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం మన పిల్లలను ప్రేమించకూడదని కాదు ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది భార్యను ప్రేమించాలి భర్త దేవుని కంటే ఎక్కువగా కాదు పిల్లలను ప్రేమించాలి తల్లిదండ్రులు దేవుని కంటే ఎక్కువగా కాదు ఇంకా ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమిస్తామండి మనకు స్నేహితులు అంటే చాలా ప్రేమ వీడు నా స్నేహితుడండి నా క్లోజ్ ఫ్రెండ్ అండి అని చెప్తుంటాం మనం ఆయనే నిన్ను క్లోజ్ చేసే ఫ్రెండ్ మన క్లోజ్ ఫ్రెండే మనల్ని ఏం చేస్తాడు రేపు అవకాశం వచ్చినప్పుడు వాడే నిన్ను క్లోజ్ చేస్తాడు కపట ప్రేమలండి అవి నమ్మకండి ఎవరిని కూడా ప్రేమిస్తే ప్రేమించు ప్రేమించవద్దని నేను అనడం లేదు అతని ద్వారా నీకు ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త పడు అందుకే బైబిల్లో ముఖ్య స్నేహితుని కూడా నీవు నమ్ముకొనవద్దు అన్నాడండి స్నేహితులను ప్రేమిస్తాం మనం బైబిల్లో చూడండి సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడా స్నేహితులంటే స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలండి ప్రేమ ఉండాలి ఎంతవరకు దానికి ఒక పరిధి ఉండాలి పరిధి దాటి ప్రేమించకు చాలామంది పరిధి దాటి ప్రేమిస్తారు కష్టాల్లో పడతారు ఈ మధ్య ఒక ఆయన ఏడ్చుకుంటూ చెబుతున్నాడండి ఏమనో తెలుసా పలానా వాడండి నాతో స్నేహం చేశాడండి స్నేహం చేస్తూ మా ఇంటికి తరచుగా వచ్చేవాడండి నేను బాగా నమ్మానండి నేను లేని సమయంలో కూడా వాడు నా ఇంటికి వస్తున్నాడండి ఇక ఆ క్రమంలో నా భార్యతో వాడు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడండి ఈ మధ్యకాలంలోనే నా భార్యను వాడు తీసుకుని పోయాడండి అని ఏడుస్తున్నాడండి ఒక సోదరుడు ప్రేమలో ఎంత మోసం ఎలాంటి వాళ్ళు లేరా కనుకనే జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు కష్టాల్లో కూడా విడవడండి అసలు నిజమైన స్నేహితులు ఎవరో తెలుసా కష్టం వచ్చినప్పుడు విడవరు ఇబ్బందుల్లో కూడా మనలను విడవరు మరి ఈ లోక సంబంధమైన స్నేహితులు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు విడిచిపెడుతున్నారు యోబు గారికి స్నేహితులు ఉన్నారండి వాళ్ళు ఒకప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు బాగా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళట ఆస్తులు పోయిన తర్వాత నా ప్రాణ స్నేహితులు కూడా నన్ను మరిచిపోయారని ఆయనే చెప్పాడు అంటే ఒకప్పుడు అన్నీ ఉన్నాయి కనుక స్నేహం చేశారు ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు కనుక స్నేహం వదిలేశారు ఈ లోక స్నేహంలో కపటం ఉంది స్నేహం చేసే వాళ్ళని ప్రేమించకూడదని కాదు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిజమైన స్నేహితుడు విడవక ఏం చేస్తాడు అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే స్నేహితుని ప్రేమించాలి భార్యను ఎలా ప్రేమిస్తున్నావో పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నావో స్నేహితులను కూడా ప్రేమించాలి కానీ యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరిని ప్రేమించాలో చూడండి బైబిల్లో పేతురు మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అందరూ చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అందరినీ సన్మానించుడి సహోదరుని సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి సహోదరులను ఏం చేయాలి మనం ప్రేమించాలి సహోదరులు ఎవరండి మనకి అమ్మ మనకు సహోదరులు ఎవరు సంఘములో ఉన్న వాళ్ళంతా దేవుని నమ్మిన వాళ్ళంతా మనకెవరు సహోదరులండి సహోదరులు అంటే మన రక్త సంబంధులే కాదు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారంతా మనకెవరు వాళ్ళు మన సహోదరులు మన సహోదరీలు ఇప్పుడు సంఘములో మనతో ఉన్న సహోదరులను మనం ఏం చేయాలి ప్రేమించాలి అందరినీ సన్మానించాలి సహోదరులను ప్రేమించాలి సహోదరులను ఏం చేయాలి మనం ప్రేమించాలి ప్రేమించాలి ఎంతగా ప్రేమించాలి అంటే దానికి ఒక పరిధి ఉంది యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాదు యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాదండి అసలు యేసుక్రీస్తు కంటే ఈ లోకంలో ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు ఇంకా మనం ఈ లోకంలో ఉండి ఎవరిని ప్రేమించాలో చూడండి యేసుక్రీస్తు వారి మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు
మీ శత్రువులను కూడా మీరేం చేయాలి ప్రేమించాలి ఇది ఏంటండి సాధ్యమయ్యే పనేనా ఇది శత్రువును ప్రేమించడం సాధ్యమవుతుందా సాధ్యం కావాలి అసాధ్యాలను సుసాధ్యం చేయాలి ఎవండి నిజంగా మనం దేవుని పిల్లలం అనిపించుకోవాలంటే మనలను శత్రువులుగా భావించే వారిని కూడా మనం ఏం చేయాలి ప్రేమించాలి అక్కడ అదే ఉండండి మళ్ళా చదువునానా నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి శత్రువులను ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థన ఏమండి మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు హింసిస్తారు అవునా మాటలతో వాళ్ళ చేష్టలతో మనల్ని హింసిస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమని ప్రభువా పలానా వాడు నన్ను హింసిస్తున్నాడు వాడి కాళ్ళన్నీ ఇరిగిపోవాలి వాడి చేతులు పడిపోవాలి ఆ వాడు మంచాన పడాలి వాడు చనిపోవాలి అది నేను కళ్ళారా చూసి ఆనందించాలి అది కాదు ప్రార్థన యేసుక్రీస్తును హింసిస్తున్నారు కదా సిలువలో ఆయన ఏమని ప్రార్థన చేశాడండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అసలు మనల్ని హింసించే వాళ్ళు ఎవరో తెలుసాండి వాళ్ళకు తెలియదండి జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము ఎవరైనా మనల్ని తిడతన్నారనుకోండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అంటాం మనం తిట్టుకు పది తిట్లు దెబ్బకు పది దెబ్బలు అమ్మా అంతే కదా ఉమ్మి వేస్తే కుమ్మేస్తాం యేసుక్రీస్తుపై ఉమ్మేశారు ఆయన తలదించుకున్నాడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉంటుందో ఆయన అలా నోరు కూడా తెరవలేదట మరి మనం మనల్ని చూసి ఉమ్మేయకపోయినా ఉమ్మొచ్చి ఒకవేళ ఊశాడనుకోండి పొరపాటున ఏంట్రా నన్ను చూసే నన్ను ఉమ్మేసేది అని మనం కుమ్మేస్తాం చర్చిల్లో ప్రార్థనలు ఎలా చేస్తారో తెలుసా ప్రభువా నేను దుమ్మునయ్యా నేను ధూళినయ్యా నేను పేడనయ్యా పేడలో పురుగునయ్యా అన్నావు బాగుంది మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అందరూ దుమ్ము దులుపుతున్నావు బజారులో అది ప్రార్థన ఎక్కడ ఎలా ఉంటుంది అది అంటే మన ప్రార్థనలకు మన జీవితానికి ఎటువంటి సంబంధం లేదండి శత్రువును ప్రేమించగలగాలి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరో మనల్ని ఏదో అన్నారని పగబెంచుకోకండి ఇప్పుడు కూడా ఏమండి పగలు ద్వేషాలు పెట్టుకునేవాడు దేవుని కుమారుడు కాదండి మనకెంత మంచి మనసు ఉండాలో తెలుసా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టినా మనం సహించుకోవాలండి వాళ్ళ క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి అప్పుడే నువ్వు దేవుని కుమారుడు ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను కక్ష సాధించాలనుకుంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్ళవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరితోనూ ఒకరితో ఇబ్బందులు మనకు వస్తూనే ఉంటాయి ఇబ్బందులు పడే లోకం ఇది కాబట్టి ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడే మనం దేవుని పిల్లలమో కాదో నిరూపించుకోవాలి యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమామూర్తి అండి ఆయన శత్రువును కూడా ప్రేమించాడు మనం కూడా ప్రేమించాలి ఎంతగా ప్రేమించాలంటే దానికి ఒక పరిధి ఉంది యేసుక్రీస్తు కంటే ఎక్కువ కాదు ఇప్పటి వరకు మీకు బైబిల్లో భార్యను ప్రేమించాలని ఇంకా ఎవరిని ప్రేమించాలి కుమారుణ్ణి ప్రేమించాలి స్నేహితుణ్ణి ప్రేమించాలి సంఘములో ఉన్న సహోదరులను ప్రేమించాలి శత్రువును సహితం మనం ప్రేమించాలి ఎంతగా అంటే యేసుక్రీస్తును ప్రేమించినంతగా కాదు యేసుక్రీస్తును అందరికంటే మనం ఎక్కువగా ప్రేమించాలి అది నేర్చుకోవాలి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూద్దాం ఆయన నోటి మాటలే చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనం పరలోకం చేరాలంటే ఈ లోకంలో ఏం చేయాలో చూడండి తండ్రినైనను ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు అందులో రిపీట్ అవుతున్నాయి చూడండి తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా అన్నాడు చూడండి అక్కడ నాకంటే ఎక్కువగా యోహాను సువార్త 21:15లో సీమోనుతో పేతురుతో ఏమన్నాడండి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగిన యేసుక్రీస్తే మనతో ఏమంటున్నాడో తెలుసా తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా
ప్రేమించేవాడు అసలు నాకు వాడు పాత్రుడే కాడన్నాడండి. ఎంత వాస్తవం అండి ఈ మాట. తర్వాత తర్వాత మనం ఇంకా ఎవరిని ప్రేమిస్తామండి? తల్లిదండ్రులను. తర్వాత మనకు పుట్టిన పిల్లలను, కుమారుననైనను కుమార్తెనైనను నాకంటే అన్నాడు చూడండి. అంటే కుమార్తెను ప్రేమించొద్దని కాదు, కుమారుని ప్రేమించొద్దని కాదు, నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు. అది అక్కడ పాయింట్. పిల్లలంటే మనకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుందండి చెప్పండి? కానీ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. చదువునా, ప్రతిరోజు నా కొరకు ఏం చేయాలో తెలుసా? సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. చూసారండి, తల్లిదండ్రులనైనను పిల్లలనైనను యేసుక్రీస్తు కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదటండి. నేను ఒక చోట ఈ మాట చెబుతుంటే ఒక ఆయన చర్చి ప్రక్కనే పడి వెళ్తున్నారంట రోడ్లో. ఆయన భార్య వచ్చి కూర్చుంది చర్చిలో, మన సంఘ సభ్యురాలు. అతను లోకస్తుడు. నేను చెబుతున్న ఈ మాటలు విన్నాడట అక్కడ నిలబడి. ఇంటికి ఆమె వెళ్ళిన తర్వాత, ఏంటి నాకంటే నీకు ఆ యేసుక్రీస్తే ఎక్కువ, అంటే నన్ను కూడా అంత ప్రేమించవా, ఆయన్ను ప్రేమించినంతగా నన్ను ప్రేమించవా, అయితే నువ్వు నాకు అవసరం లేదు, నన్నే ఎక్కువగా ప్రేమిస్తానంటేనేమో చర్చికి వెళ్ళు, నేను యేసుక్రీస్తునే ఎక్కువగా నీకంటే ప్రేమిస్తానంటే మాత్రం అసలు నువ్వు నాకు వద్దుపో. ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది, చర్చి మానేసిందండి. విచిత్రం ఏంటంటే చర్చి మానేసింది. తన భర్తకు సర్ది చెప్పుకొని దేవుని జ్ఞానాన్ని చెప్పి తనను మలుచుకోవలసిన ఈమె అతని మాటలకు లోబడిపోయి నన్నేదో చేస్తాడనుకుని చర్చి మానేసింది. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది మరి? చర్చి మానేసిందంటే ఎవరిని ప్రేమించింది? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తును ప్రేమించట్లేదండి, నా భర్తనే నేను ప్రేమిస్తున్నానని నిరూపించింది. అలాగని భర్త మాటకు లోబడొద్దని కాదండి, వాళ్ళను మార్చుకోవాలి మనం. ప్రభు అంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన మనల్ని సృష్టించినవాడు. ఎవరి మనల్ని నిర్మాణం చేయటంలో యేసుక్రీస్తు వారి పాత్ర ఉంది. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని. మనల్ని చేసిన ఆయన మనం ప్రేమించొద్దా? మనల్ని చేశాడు కదా ఆయన. మనల్ని చేయటంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్ర ఉంది కదండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమన్నాడే, అందులో యేసుక్రీస్తు వారు లేరా? మనల్ని చేయటంలో చేశాడు మనల్ని ఆయన. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మరి ఆయన ప్రేమించొద్దా? ఆయన లేకపోతే మనం లేమే? ఏమండి, ఈ లోకంలో ఉన్నవారిని ఎవరిని ప్రేమించనంతగా మనం యేసుక్రీస్తుని ఎందుకు ప్రేమించాలంటే, ఈ లోకంలో ఉన్నవాళ్ళంతా ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే, ఆయన వలన కలిగిన వారే. కనుక ఆయన వలన కలిగిన వారిని ప్రేమించాలి, కానీ ఆయన కంటే ఎక్కువగా కాదు, యేసుక్రీస్తునే మనం ఎక్కువగా ప్రేమించాలి. వాళ్ళే ఆయన రాజ్యానికి పాత్రులు, వారసులు. ఆయనను ప్రేమించినంతగా తల్లిదండ్రులను కూడా ప్రేమించకూడదట. ఆయనను ప్రేమించినంతగా నీకు పుట్టిన పిల్లలను కూడా నీవు ప్రేమించకూడదు. తల్లిదండ్రులు పిల్లలే అయితే మిగతా మధ్యలో ఉన్నవాళ్ళంతా వీళ్ళు స్నేహితులు, వీళ్ళంతా గాలి కొట్టుకొని పోతారు, అంతే సంగతి. ఇప్పుడు మనకు ఎక్కువగా ముఖ్యంగా తల్లిదండ్రులు మన గర్భాన పుట్టిన పిల్లలే కదండి. వీళ్ళనే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడంటే మిగతా వాళ్ళ గురించి చెబుతాడు ఆయన. ఎవరినైనాను యేసుక్రీస్తు కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదు, ప్రేమించకూడదు. మంచిది, ఒక విషయం మనకు అర్థమైంది, యేసుక్రీస్తుని మనం ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తాం మరి? ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నాము అని నిరూపించుకోవడం ఎలా? తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, భర్త కంటే, భార్య కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, సహోదరుల కంటే, శత్రువుల కంటే మనం యేసుక్రీస్తునే ప్రేమిస్తున్నామని ఎలా రుజువు చేసుకోవాలి? అందరికంటే మనం ఆయన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నామని మనకు ఎలా అర్థమవుతుంది? అసలు ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 14:23-24 చూడండి. యేసుక్రీస్తును ప్రేమిస్తే మనం ఏం చేస్తామో అక్కడ వ్రాయబడింది. యేసు, యోహాను సువార్త 14:23-24 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు అంటున్నాడండి. చూడండి,
గైకొను అంటే వింటాడు. ఎవడైనా ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు నా మాట వింటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. అంటే మనం యేసుక్రీస్తును ప్రేమిస్తే మనల్ని తండ్రి ప్రేమిస్తాడటండి. మనం యేసుక్రీస్తును ప్రేమిస్తే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. ఈ లింక్ చూడండి ఎలా ఉందో. మనము యేసుక్రీస్తును ప్రేమించడం వలన తండ్రి ప్రేమకు మనం పాత్రులం అవుతాం. తర్వాత ఏమన్నాడండి, ఎప్పుడైతే నా తండ్రి వానిని ప్రేమిస్తాడో అప్పుడు మేము అంటే నా తండ్రి నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్దనే నివాసము చేస్తాము. మన దగ్గరే ఉంటారట, మనతోనే ఉంటారట. ఎప్పుడు? యేసుక్రీస్తును మనం ప్రేమిస్తే. యేసుక్రీస్తును ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన మాటలు గైకొంటాం, ఆయన మాటలు వింటాం. వినడం అంటే చెవులతో విని వెళ్ళిపోవడం కాదండి, చెవులతో వినడం కాదండి, ఆయన చెప్పినట్లుగా చేయాలి, చేయాలి, చేయాలి. తర్వాత వచ్చిన నన్ను ప్రేమింపని వాడు అంటే దేవుని మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు ఎవరైనా వినటం లేదంటే, పెడచెవిన పెట్టారంటే, ఆ మాటలకు భిన్నంగా బ్రతుకుతున్నారంటే, అతడు యేసుక్రీస్తును ప్రేమించటం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నాము అంటే, యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం బ్రతుకుతున్నామంటే ఆయన మనం ప్రేమిస్తున్నట్టే. ఆ యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం బ్రతకటం లేదంటే అసలు యేసుక్రీస్తును మనం ప్రేమించడం లేదండి. ఇదే గుర్తు, మొండి గుర్తు. ఎప్పుడైనా దేవుని మాట మీరు మీరి, దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమించి బ్రతుకుతున్నారంటే, నేను యేసుక్రీస్తును ప్రేమించట్లేదని డిసైడ్ అయిపోండి. మీరు ఇక నాకు యేసుక్రీస్తుపై ప్రేమే లేదనుకోండి. మీరు ఒకవేళ ప్రేమ ఉంటే ఆయన మాట గౌరవించి ఆయన మాట మనం వింటాం, వింటాం. ఆయనను ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు, ప్రేమించని వాడు ఆయన మాట వినడో. అక్కడ 14:15 కూడా అదే ఉంది చూడండి, 14:15 అదే అధ్యాయంలో 15 శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటున్నారు, శిష్యులతో ఆయనను వెంబడించే వారితో, అపోస్తలతో అంటున్నాడు ఆయన, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. చూసారండి, ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. మనం ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం. ఆయన ఆజ్ఞను గైకుంటున్నాము అంటే ఆయనను మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించినట్టే, అందరికంటే ఎక్కువగా ప్రేమించినట్టే ఆయన మాటే వింటున్నప్పుడు. మరొక విషయాన్ని చూద్దాం, ఆయనను మనం ప్రేమిస్తున్నామని ఎలా రుజువు చేసుకోవాలి? ఒక స్త్రీ ఆయనను ఎక్కువగా ప్రేమిస్తుందని రుజువు చేసుకుంది ఎలాగో చూడండి ఒకసారి. లూకాసువార్త 7:36 నుండి, లూకాసువార్త 7:36 నుండి అందరూ చూడండి ఆ మాట. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసెను. ఇక్కడ ఒక పాపాత్మురాలు కనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఒక పరిసయ్యుని అంట, అతని పేరేంటి? సీమోను. అతని పేరు సీమోను అండి. ఆ సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నాడట యేసుక్రీస్తు వారు. సీమోను పిలిచాడు, యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆ భోజనమునకు కూర్చుండగా ఆయన సీమోను ఇంట ఉన్నాడని ఒక పాపాత్మురాలు విని తెలుసుకొని ఏం చేసిందో తెలుసా? ఒక విలువైన అత్తరు బుడ్డు కొనుక్కొచ్చిందటండి. మిగతా సువార్తల్లో మనం చూసినప్పుడు
మనకు ఈ విషయం ఇంకా తేటగా అర్థమవుతుంది. ఏమను తెలుసా, ఆమె తీసుకొచ్చిన అత్తరు బుడ్డి 300 దేనారాల విలువ చేసేదట. ఎన్ని? 300 దేనారములు. 300 దేనారాలు అంటే ఎంత విలువ చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక రోజు పని చేస్తే, పగలంతా పని చేస్తే వచ్చే కూలి ఎంతో తెలుసా? ఒక్క దేనారం. ఒక దేనారం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలోనే ఒకటి ఉంది, ఆ మాట ఉంది. ఒక వ్యక్తట తన ద్రాక్ష తోటలో పనికి కుదుర్చుకున్నాడట దినమునకు ఒక దేనారము చొప్పున. అంటే ఆ కాలంలో ఒక దినము పని చేస్తే వచ్చే కూలి ఎంతో తెలుసా? ఒక దేనారం. ఇప్పుడు ఈమె 300 దేనారాలు తీసుకొని అత్తరు కొనుక్కొచ్చిందట యేసుక్రీస్తు వారి కోసం. అంటే ఎన్ని రోజులు పనిచేసింది? ఎన్ని రోజులు పనిచేసింది? 300 రోజులు పనిచేసి కూడబెట్టి ఆ డబ్బుతో ఆ ధనంతో అత్తరు తెచ్చిందండి. 300 రోజులు పనిచేసి మనం చేస్తామా? మనం ఒకరోజు కష్టాన్ని ఇవ్వటానికి ఎన్నో కష్టాలు మనకి. ఒకరోజు మన కష్టాన్ని దేవునికి ఇవ్వటానికి ఎన్నో కష్టాలు మనకి, ఎన్నో ఇబ్బందులు. కానీ 300 రోజులు తను కష్టపడినటువంటి ఆ ధనాన్ని తెచ్చి ఒక అత్తరు తీసుకుని వచ్చి ఆ యేసుక్రీస్తును తాను ఎంత ప్రేమిస్తుందో వ్యక్తపరిచింది. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు మిగతా మార్కు సువార్త మత్తయి సువార్తలో చూస్తే శిష్యులు కూడా గద్దించారు, ఇంత వెలతో ఇంత ఖరీదు పెట్టి అత్తరెందుకు తెచ్చావు? ఎందుకు దీన్ని వృధా చేస్తున్నావు? దీనిని అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా ఒకవేళ నీ దగ్గర ఇది ఉంటే. అప్పుడు ఆయన అన్నాడు, బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు కానీ నేను మీతో ఎప్పుడు ఉంటానా? నా కోసం ఆమె చేసింది, ఎందుకు మీరు ఆమెను గద్దిస్తున్నారు? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆ ప్రేమకు నిదర్శనమే ఇది. యేసుక్రీస్తుపై మనకు ప్రేమ ఉందని ఎలా రుజువు చేసుకోవాలో తెలుసా? ఆయన కొరకు మనము మన కష్టాన్ని పెట్టేదాన్ని బట్టి అది రుజువు అవుతుంది. ఈ సీమోను ఇంట కూర్చుండగా, ఈ యేసుక్రీస్తు కూర్చుండగా ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీరు మున్నీరు ఏడుస్తుందట. తన పాప జీవితాన్ని తలపోసుకుంటూ కన్నీరు కారుస్తుండగా, ఆ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిచిపోతుండగా అక్కడ కూర్చుండి తన తల వెంట్రుకలు తీసుకొని ఆయన పాదాలను తుడుస్తూ ఆమె తెచ్చిన అత్తరు ఆ పాదాల మీద పోస్తూ అభిషేకిస్తుందండి ఆ పాదాలను. చూసి తట్టుకోలేకపోయాడు ఎవరైనా భోజనానికి పిలిచిన ఆయన. సీమోను చూసి ఏమనుకున్నాడు తెలుసా? ఈయన ప్రవక్త అంటున్నాడు, నేను పరలోకం నుంచి వచ్చానంటున్నాడు, దేవుని కుమారుని అంటున్నాడు. మరి ఈమె ఎవరో, ఈమె చేసే కార్యాలు ఏమిటో ఈయనకి తెలీదా? ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడు ఆమెను అని అంటున్నప్పుడు అతని ఆంతర్యాన్ని ఎరిగిన ప్రభు ఏమన్నాడు తెలుసా? సీమోను, నీకు ఒక విషయం చెప్పాలయ్యా, నీకు జరిగిన ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే చెప్తున్నాడు చూడండి, ఒక ఉపమానం చెబుతున్నాడు చూడండి, 41వ వచనం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 80 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగెను. బా భలే చెప్పాడండి. ఏమయ్యా సీమోను, ఈమె నా మీద చూపిస్తున్న ప్రేమను చూసి నువ్వు అసూయ పడుతున్నావే, నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. అప్పు ఇచ్చే ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు. ఆ అప్పు ఇచ్చేవాడు ఇద్దరికీ రుణం ఇచ్చాడు. ఒకడికి ఎంత ఇచ్చాడు అమ్మ? ఒకడికి ఎంత ఇచ్చాడు? 500 దేనారములు. అవునా? ఒక దేనారం విలువ చూడండి, అక్కడ 3 అనే అంక ఉంది. దేనారం, ఒక దేనారము ఇంచుమించు 0.25 రూపాయి కావచ్చు. 0.25 రూపాయి, 500 అర్ధ రూపాయిని చీపుగా చూడకండి. ఆ రోజు ఒకరోజు పనిచేస్తే వచ్చేది 0.25 రూపాయి. ఈరోజు ఒకరోజు పనిచేసి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎక్కువగానే తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే 0.25 రూపాయికి అప్పుడు ఎంత విలువ ఉందో మీకు అర్థం కావాలి. 500 దేనారాలు ఇచ్చాడట ఒకనికి, మరి ఒకనికి 80 దేనారాలే ఇచ్చాడట. 500 దేనారాలు అంటే 0.25 రూపాయి కదండి దేనారం అంటే. 500 దేనారాలు ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడు ఒకనికి? 250 రూపాయలు. 250 రూపాయలు పెద్ద అంత ఖరీదా అనుకోకండి, అంత గొప్ప అప్పు ఏం కాదు కదా అనుకోకండి. ఇప్పుడు ఇద్దరికి రుణం ఇచ్చాడట, ఇద్దరు కట్టలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇతను ఎంత ప్రేమ గలవాడంటే ఇచ్చిన ఆయన క్షమించాను భూ అన్నాడంట.
అప్పించిన ఆయన ఏమన్నాడండి, ఇద్దరిని పిలిచి ఇద్దరిని క్షమించానన్నాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు అతన్ని ప్రేమిస్తారు ఇచ్చిన ఆయన్ని? మీరు చెప్పాలి. ఎక్కువ అతన్ని అడిగాడండి, సీమోనుని అడిగాడు. సీమోనుని అడిగితే సీమోన్ ఏమన్నాడు తెలుసా? ఖచ్చితంగా చెప్పాడు, అతను ఎవరికైతే ఎక్కువ అప్పు క్షమించాడో అతనే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. నువ్వు అన్నది ఖచ్చితం కదా? ఇదిగో ఈమె ఈమె విస్తారమైన పాపాలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈమె విస్తార పాపములు నేను క్షమించాను. నీ పాపాలు క్షమించాను, ఈమె పాపాలు క్షమించాను. ఈమె ఎక్కువగా చేసిందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎక్కువ పాపాలనే క్షమించాను. ఎందుకంటే ఆమె ఎక్కువ ప్రేమ నా మీద కనుబరిచింది. చూస్తున్నావు కదా. ఆ తర్వాత అన్నాడండి, ఏమన్నాడు, ఏమయ్యా సీమోను, అసలు నీ ప్రేమ ఏంటో చెప్తావు వీణు అంటున్నాడండి. తర్వాత సీమోనుతో ఇట్లా నేను ఈ ఈమెను చూస్తున్నావు కదా, నీవు నేను నీ ఇంటిలోనికి రాగా, నేను నీ ఇంటిలోనికి రాగా, నేను చదువుతాను, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమెని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఈమెకి ఎక్కువ పాపాలు చేయలేదని అనట్లేదని, అక్కడ ఉన్నదే పాపాత్మురాలని ఉంది. ఈమె ఏ స్త్రీ? ఈమె పాపాత్మురాలైన స్త్రీ. కానీ సీమోను చూడండి, నేను ఏ పాపాలు చేయలేదన్నట్టుగా ఆమెను ద్వేషిస్తున్నాడు. నిజంగా ప్రేమ కూడా ఈమెలోనే ఆయనపై ఎక్కువ ఉందండి. ఎక్కువగా ప్రేమించిందని ప్రభువే చెప్పాడు కదా. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. విస్తారం అంటే ఏంటో, విస్తారం అంటే ఏంటో, కొలత లేదు ఇక. అంటే యేసుక్రీస్తుని మనం అలా ప్రేమించాలండి. మనం చేయలేదండి, పాపాత్మురాలే తప్పు చేసిందా? మనం కూడా మన పాపాలని లెక్క పెట్టుకుంటే మూటలు మోయలేనివి. నిజమండి, అన్ని పాపాలను మనల్ని క్షమించాడే, అన్ని పాపాలు చేసిన మనల్ని ప్రభువు క్షమించాడే. మరి మీరు ప్రేమిస్తున్నారా? అన్ని పాపాలు క్షమించాడే ప్రభు. ఎన్నో దౌర్భాగ్యకరమైన పనులు చేశామే, ఎన్ని పోకిరి చేష్టలండి మనవి. మన గతాన్ని మనం ఆలోచించుకుంటే ఎంత దుర్మార్గులమో మనం. అయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మరి అలాంటప్పుడు నువ్వే ఎక్కువ ప్రేమించాలి. నీవు నా పాపాలు ఇన్నున్నాయి, నన్ను ఇంతగా ప్రేమించాడని తెలిసిన తర్వాత అన్ని పాపాలు క్షమించిన ప్రభువును నీవు అంతగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. ఎవరికి వాళ్ళంగా మనం పాపాలు చేసిన వాళ్ళమేనండి, మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలండి. ఆమె తన ప్రేమను ఎలా రుజువు చేసింది? తన కష్టాన్ని తెచ్చి ప్రభువు కోసం ఖర్చు చేసేసిందండి. ఆయన మరలా సువార్తలో చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈమె చేసిన ఈ కార్యం మీకు ఒకవేళ ఏదో ఒక విధంగా కనిపించవచ్చు కానీ ఈ రాజ్య సువార్త ప్రపంచ ప్రజల మధ్య ఎక్కడ బోధింపబడుతుందో ఆమె ఈమె చేసినది కూడా అక్కడ బోధింపబడుతుందని చెప్పాడు. ఈరోజు ఇక్కడ బోధింపబడుతుంది ఆమె చేసిన కార్యం. ఏమండి, ప్రభువు కోసం చేస్తే ఏమండి ఆయన మనకు తక్కువ చేయడండి. ఈ మాట మీకు అర్థమైతే మీరు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, ఆ అపోస్తుడైనటువంటి పేతురును ఏమడిగాడు ఆయన? అక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం. ప్రేమిస్తే ఏం చేయాలో, ఏం చేస్తారో అక్కడ చెప్పాడండి. యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారో చెప్పాడండి. యోహాను సువార్త 21:15 చూడండి, 21:15 చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీరిని ప్రేమిస్తున్నావు నీవు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవే ఎరుగుదువు కదా అన్నాడండి. ఏమండి, మనం ప్రేమిస్తున్నామో లేదో ప్రభువుకు తెలీదా? తెలుసు, తెలుసు. మనం ఎంత ప్రేమిస్తున్నామో కూడా ఆయనకి తెలుసు.
ఎంత ప్రేమిస్తున్నామో ఆయనకు తెలుసండి. ఆ ఏమన్నాడు ఆయన, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏమన్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, అయితే నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. అంటే యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఏంటండి అందరూ సైలెంట్ అయిపోయారు? యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారా? గొర్రె పిల్లలను మేపుతారు. గొర్రె పిల్లలు ఎవరు? అక్కడే ఉంది కదండి గొర్రె, నా గొర్రె పిల్లలు మేపుమన్నారు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా ప్రభు అన్న తర్వాత ఒక బాధ్యత పెట్టాడు. ప్రేమిస్తున్నావా? అయితే నీ ప్రేమను రుజువు చేసుకో. ఎలా ఎలా ప్రభు నేను రుజువు చేసుకోవాలంటే, నా గొర్రె పిల్లలను మేపయ్యా అన్నాడు. గొర్రె పిల్లలు మేపడం అంటే 10 చాలీలు కొనుక్కొచ్చుకొని అడవికి వెళ్ళి మేపడం కాదమ్మా. మనమే ఆయన మేపు గొర్రెలు. అంటే దేవుని పిల్లలకు దేవుని మాటలు చెప్పాలి. నిజంగానండి, మీరు యేసుక్రీస్తును ప్రేమిస్తే యేసుక్రీస్తు గురించి ఇతరులకు మీరు చెప్పాలి. అర్థమైందా మీకు? మీరు యేసుక్రీస్తును గురించి చెప్పటం లేదంటే అసలు మీరు యేసుక్రీస్తును ప్రేమించట్లేదనే అర్థం. చెప్పగలుగుతున్నారా మీరు యేసుక్రీస్తు గురించి? ఆయన ప్రేమను గురించి చెప్పగలుగుతున్నారా? ఆయన చేసిన త్యాగాన్ని గురించి చెప్పగలుగుతున్నారా? నా గొర్రెలను మేపుము అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం చెప్పి వాళ్ళను బలపరచు. ఈరోజు మేము సమాజంలోకి వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడి దేవుని మాటలు చెప్పవలసిన పరిస్థితులు వస్తున్నాయి తెలుసా? మమ్మల్ని అవమానించే వాళ్ళు కొందరండి, మమ్మల్ని ద్వేషించే వాళ్ళు కొందరండి, మమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు కొందరండి, మా పరువు తీసేవాళ్ళు ఇంకొంతమంది అండి. అయినా మేము వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నామండి. మరి ఎందుకు మేము వాళ్ళని ప్రేమించి వాక్యం చెప్పాలో తెలుసా? మేము యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాం కనుక. మేము ఆయన్ను ప్రేమించకపోతే అసలు మేము ఈ ఇబ్బందులకు ఈ మాటలు చెప్పము. ప్రేమించేవాళ్ళు చెబుతారు, ప్రేమించేవాళ్ళు తమ కష్టాన్ని ఆయన సేవకు ఇస్తారు, ఆయన కోసం ఖర్చు చేస్తారు. ఎవరిలాగా? పాపాత్మురాలైన స్త్రీలాగా రుజువు చేసుకోవడం అండి ఇది ప్రేమను. తర్వాత మళ్ళీ అడిగాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావని రెండవ మారు అడిగినప్పుడు, అవును ప్రభు అనే నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే ఆయన మళ్ళీ ఇంకొక బాధ్యత చెప్పాడండి. ఏంటంటే, నా గొర్రెలను కాయుము, మేపుము అన్నాడు ముందు, తర్వాత కాయుము అన్నాడు. అంటే సంఘాన్ని ఏం చేయాలి? మనం కాయాలి, అంటే కాపాడాలి, ఎవరు సంఘంలో నుంచి పోకుండా. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తును మీరు ప్రేమించే వాళ్ళైతే సంఘములో నుండి ఎవరూ పోకుండా మీరేం చేయాలి? వాళ్ళని కాయాలి, కాయాలి. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? కాయడానికి బదులు అసలు సంఘంలో నుంచి బయటికి పంపుతున్నారండి. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఆయన మంచోడు. నువ్వెంత మంచోడివి? ఈ మాట చెప్పేవాడు ఏమైనా మంచోడండి? అసలు ఎప్పుడు ఒకళ్ళ మీద మనం నేరారోపణ చేయదండి. నీ చేతనైతే మంచి చెప్పు వాళ్ళలో. ఏ సహోదరుడు గురించి అయినా వాళ్ళలో ఉన్న మంచి చెప్పు. అతనిలోనూ చెడు ఎందుకు చెప్తావు? నీవు ఎందుకు చెప్తావయ్యా? మంచి చెప్పు నీ చేతనైతే. మంచి ఉండదండి ఏ మనిషిలోనైనా. ప్రతి మనిషిలో మంచి కూడా ఉంటుందండి. చెడునే చూడకు, మంచి చూడు, మంచి తీసుకో, మంచిని ఇతరులకు చెప్పు. చెడును గూర్చి చెప్పి నువ్వు సమాజాన్ని పాడు చేయటానికి, సంఘములో ఉన్న అనేక మందిని దూరం చేయటానికి తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాన్ని కాయవలసిన వారు సంఘాన్ని దేవునికి దూరం చేస్తున్నారంటే మీరు ఆలోచించండి, యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారా వీళ్ళు? కనుక ప్రియులారా, మీరు నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నారా? సంఘాన్ని కాయండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మనం ఎవరినైనా కాశామా లేకపోతే మన మాటల ద్వారా ఎవరినైనా బయటికి పంపించామా? ఇప్పటి వరకు మీరు చేసిన మీ గతాన్ని ఒక్కసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. మీ లేనిపోని మాటల వలన ఎవరైనా సంఘానికి దూరం అయ్యారా? వాళ్ళకి ఏదో చెప్పి నువ్వు దూరం చేసావా, లేక ఏదో మంచి చెప్పి నువ్వు దగ్గరకు చేర్చావా? చేర్చావు అనుకుంటే నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నావు, సంఘాన్ని కాచావు గనుక. నువ్వు దేవుని మాటలు చెబుతున్నావు అంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ప్రేమించేవాళ్ళు చేసే పని ఇదేనండి. ఆయన గురించి చెబుతారు, ఆయన నుండి ఎవరిని దూరం చేయరు, ఉన్న వాళ్ళని కాపాడతారు. నీకు ఎవండి మిగతా వాళ్ళని తేవడం నీ చేత కాకపోతే వదిలే. ఉన్నవాళ్ళని ఎందుకు పాడు చేస్తావు? కొంతమంది అండి తేవడం చేత కాదు, ఉన్నవాళ్ళని పాడు చేస్తారు. ఒక్కసారి గుండె మీద చేసుకుని మీరు ఆలోచించండి. నేను రక్షణ పొందిన తర్వాత, ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా తెచ్చానా, లేక వచ్చిన వాళ్ళని బయటికి పంపించానా? నిత్య నరకంలోనికి పంపిస్తాడు.
శిక్ష పొందాలి మనం. కనుక ఎవరి మీద మనం చెడ్డగా చెప్పి ఎవరిని దేవుడికి దూరం చేయకూడదు. నీ చేతనైతే మంచి చెప్పు, నీ చేతనైతే మంచి చెప్పు, మంచి చెప్పి దేవునికి దగ్గర చేయి. కాపాడు సంఘాన్ని, కాపాడు. కాపాడేవాడే యేసును ప్రేమించేవాడు, దేవుని మాటలు చెప్పేవాడే యేసును ప్రేమించేవాడు అందరికంటే ఎక్కువగా. అర్థమైన మూడు విషయాలు చెప్పాను. యేసునే మనం ఎక్కువగా ప్రేమిస్తే యేసు మాటను మనం గైకొంటాం, ఆయన మాట వింటాం. కష్టమైనా, అది కష్టమైనా చేస్తాం మనం. రెండవది, యేసుక్రీస్తునే మనం ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగానే ఆయన కోసం మన కష్టాన్ని ఇచ్చేస్తాం. ఎవరిలా? పాపాత్మురాలైన స్త్రీలా. దేవుడికి ఇచ్చే దాంట్లో పరిధి ఉండదండి మనకి. ఏమన్నా మనిషికి ఇచ్చేదానికి పరిధి, కానీ దేవుడికి ఇచ్చేదానికి పరిధి ఉండదు. ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు కనుకనే మనకి ఇన్ని ఉన్నాయి ఈరోజు. ఆయన ఇవ్వకపోతే మనకేముంది చెప్పండి? ఏమీ లేని వాళ్ళని ఈరోజు మనకి ఈ స్థితిని ఇచ్చాడే. ఆయన కోసం మనం చేయొద్దా? ఆయన కోసం చెప్పొద్దా? ఆయన సంఘాన్ని మనం కాయొద్దా? సంఘం ఎవరిదండి? క్రీస్తుది కదండి. మన సంఘానికి పేరేంటి? ఈ సంఘానికి పేరేంటండి? క్రీస్తు సంఘం. సంఘము క్రీస్తుది. నువ్వు క్రీస్తును ప్రేమిస్తే ఆ క్రీస్తు సంఘాన్ని నువ్వేం చేయాలి? కాయాలి. ఆ క్రీస్తు సంఘానికి నీవు వాక్యం చెప్పి వారిని బలపరచాలి, బలహీనులను బలపరచాలి, దేవుణ్ణి నిలబెట్టాలి. అదే యేసుక్రీస్తును ప్రేమించడం. యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తే ఇవి చేస్తామండి. ఇవి చేయటం లేదా? మీరు యేసుక్రీస్తును ప్రేమించట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో అందరికంటే మనం యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆయన్ను ప్రేమిస్తే తండ్రి మనలను ప్రేమిస్తాడు. వారిద్దరూ కూడా తండ్రి యేసుక్రీస్తు మనతో ఎప్పుడు ఉంటారు. ఆయన మనను దీవిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మేము చదువుకున్నాం. ఆయననే మేము అందరికంటే ఎక్కువగా ప్రేమించటానికి మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి, మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము వెలిగించబడ్డాం. మా పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్నాం. మా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు, ప్రేమించుచునే ఉన్నాడు. అంత గొప్ప ప్రేమామయుణ్ణి మేము ఎక్కువగా ప్రేమించాలని మాకు నేర్పించారు. ఎలా ప్రేమించాలో కూడా నేర్పించారు. ఈ మాటలు విన్న నీ పిల్లలు అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతకటానికి కృపచూపమని కోరుకుంటూ మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.